కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మొదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ రియాక్షన్స్ స్వల్పంగా కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 35 సంవత్సరాల నర్స్ సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో వెంటనే విరుగుడు మందు ఇచ్చి ఆమెను దగ్గర్లోని సిర్కార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి వెంటిలేటర్పై చికిత్స అందించారు. ప్రస్తుతం నర్స్ ఆరోగ్యం నిలకడగా ఉంది. తనకు ఆస్తమాతో పాటు ముందు నుంచి వ్యాక్సిన్ అలర్జీ కూడా ఉందని నర్స్ తెలిపింది. ఇప్పుడు నర్స్ పూర్తిగా కోలుకున్నారని వైద్యులు తెలిపారు. ఇక ఢిల్లీలో 51 మైనర్ కేసులు, రాజస్థాన్లో 21 అస్వస్థత కేసులు నమోదయ్యాయి. ఒక్కో డోసుకు మధ్య సుమారు నెల రోజుల వ్యవధి ఉండాలని నిపుణులు ఇదివరకే సూచించారు. ప్రపంచంలోనే ఈ అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం లాంచ్ చేయడం పట్ల పలు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ఇండియాను ప్రశంసించింది. ఇతర దేశాలకు ఇండియా ఆదర్శం కావాలని సూచించింది.